తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని వామపక్షాలు దుయ్యబట్టాయి. దీంతో కోర్టు తీర్పులు కార్మికులు ఆందోళన కలిగిస్తుండడంతో సింగరేణిలో సమ్మె సైరన్ మోగనుంది. ఆర్ఎల్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన చర్యలు విఫలం కావడంతో జూన్ 15 నుండి సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని, సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీగా సాధిస్తాం, లేకుంటే సమ్మెలకు పోతామని జాతీయ సంఘాలు ఛాలెంజ్ చేసినాయి. ఛాలెంజ్ చేసిన అన్ని సంఘాలను కూడా కలుపుకొని ఈ సమ్మెను జయప్రదం చేయాలి. ఈరోజు ఈ జాతీయ సంఘాలు చర్చలు ఫలించినందున గ్యారంటీగా అన్ని సంఘాలను కలుపుకొని మన సమ్మెలకు పోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మాది అని ఈ టీబీజీ కేసు కనుక ఒకవేళ చేయి. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికుల వారసత్వ ఉద్యోగాన్ని ప్రకటించినటువంటి విషయాన్ని మనందరూ తెలిసినటువంటి విషయమే. ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, ఇవాళ సింగరేణి వ్యాప్తంగా భయాందోళనగా గురి చేసినటువంటి పరిస్థితులు ఇవాళ కార్మికులకు పూర్తిగా అర్థమవుతా ఉంది. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత కార్మికులలో మరి ఏదైతే ఆశపడి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏదైతే కార్మికులు ఆశించారో ఆశించిన దానికి భిన్నంగా ఉండడం వల్ల కార్మికులలో ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లలో అనేక రకాలుగా ఇబ్బందులు పాలై వాళ్ళు వారసత్వ ఉద్యోగాలతో ఎంతో సంతపడినటువంటి కార్మికులు ఇవాళ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉద్యోగం కోసం ఇవాళ పెళ్లిళ్ళు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అల్లుళ్లకు ఉద్యోగాలు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.